అవును, మీరు విన్నది నిజమే. ఇదెక్కడి విడ్డూరం అని అనుకుంటున్నారు కదూ. అది కూడా ఓ పండుగ రోజు అక్కడి జనాలు అచ్చం దేయాల్లాగా ముస్తాబు అవుతారు అంటే నమ్మకశక్యం కాలేదు కదూ. కానీ ఇది అక్షర సత్యం. ఆ రోజు కొత్త బట్టలు, రకరకాల నైవేద్యాలు, పూజలతో తాళ్లు ఇల్లు సందడిగా ఉంటుంది. దేవతల కరోనా కోసం పండుగలు చేసుకోవడం మా దగ్గర కూడా సాధారణమే. కానీ ఇలా దేయాల్లాగా అలంకరించుకోవడం ఇండియాలో నిషిద్ధం కూడాను. అయితే హలోవీన్ పండుగ మాత్రం వారికి చాలా ప్రత్యేకత. ఆ రోజు అక్కడి జనాలు దయాల్లా తయారై వీధుల్లో తిరుగుతారు. ఇదో పాశ్చాత్య పండుగ. ఈ పండుగ పుట్టుక వెనుక సెల్ఫ్స్ అనే తెగ ప్రజలు ఉన్నారని చరిత్రలో లిఖించబడింది. క్రీస్తు పూర్వం ఐర్లాండ్, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో నివసించేవారట. వారే మొదట ఈ హలోవీన్ పండుగను నిర్వహించారని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ప్రతి ఏడాది అక్టోబర్ 31న ఈ వేడుకను నిర్వహిస్తారు. అదే తరాలుగా వస్తూ ఉంది. అలాగే దీనిని అనేక దేశాల్లోని ప్రజలు ఆచరిస్తున్నారు నేటికి. నవంబర్ సెల్ఫ్స్ ప్రజలకు చలి పుట్టించే నెల. చలితో పాటు అనేక రోగాలు కూడా వస్తాయి. అందుకే నవంబర్ నెలను మరణం నెల గా భావించేవారట. ఈ కాలంలో రాత్రి సమయం ఎక్కువ ఉండి పగలు సమయం చాలా తక్కువ ఉంటుంది కదా. ఈ చల్లని నెలలో ఆత్మలు భూమిపైకి వచ్చి ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాయని వారు నమ్ముతారు. అందుకే నవంబర్ మొదలు కావడానికి ఒకరోజు ముందే హలోవీన్ పండుగను నిర్వహిస్తారు. అక్టోబర్ 31 రాత్రిన ఇళ్ల మధ్యన మంటలు పెట్టి వాటి చుట్టూ చేరి దైవాన్ని ప్రార్థిస్తారు. ఈరోజు వింతగా జంతువుల చర్మాలను ధరించి వాటి తలలను కూడా వారు తగిలించుకుంటారు. 19వ శతాబ్దం ముందు వరకు అమెరికాకు హలోవీన్ పండుగంటే తెలియదు. కానీ తర్వాతి కాలంలో ఈ పండుగ అక్కడ పరిచయం అయింది. ఇప్పుడు ఈ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది ఇక్కడ. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.